ఫ్లవరు తేనెలూరే నీ అధరామృతాని గ్రోలాలను ఉంది గ్రోలనా గ్రోలడానికి అదేమైనా గోల్డ్ స్పాట్ ఆ పెప్సీ కోలానా ఉమ్ము ఏమైనా సరే గ్రోలేస్తాను అమ్మ నా బాస్ నా బాస్ భయ్యా నువ్వా కార్ ఎక్కడిది నాదే వెరీ గుడ్ నువ్వు కార్ కొట్టేస్తానే బ్యాక్ కొట్టేశా బ్యాక్ కొట్టేశావా అంటే నువ్వు ఇంకా దొంగతనాలు మానలేదా మరి అదే ఏదో కామెడీ నువ్వును అయిపో పోయి వచ్చేస్తాను హలో 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 సార్ మీరు ఆ బ్యాక్ కొట్టిన దొంగ కోసం వెతుకుతున్నారు అవును రండి ఈ కార్ లోనే దాక్కున్నాడు పట్టుకోండి అది లోపల ఉన్నాడు ఆగండి 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 ఇలాంటి వెధవల్ని మీరు కొట్టకూడదు పోలీసులు కప్పు చెప్తే వాళ్ళే కొట్టుకుంటారు ఏంట్రా సూపు భయపడి చూసావా భయపెడదామని చూసావా నేను కామన్ గానే చూశాను నువ్వే కంగారు పడ్డావు నేను కంగారు పడలేదురా కంగారు పెడతాను ఎక్కడ 420 గడు చెప్పను చెప్పవా చెప్పనంటే చెప్పను ఇప్పుడు చెప్తావా నువ్వు చచ్చినా చెప్పను నేను చచ్చినా చెప్పను ఎందుకు చెప్పావు నాకు తెలియదు కనుక నువ్వు గిట్ట చెప్పవురా ఫ్రాక్చర్ చేస్తే కానీ చెప్పవు ఫ్రాక్చర్ కాదు టార్చర్ అదేలేవా స్పాట్ లైట్ ఎంజాయ్ స్పాట్ లైట్ నువ్వు ఎస్ఐగా ఉండగా మన స్టేషన్ కి స్పాట్ లైట్ నక్సలైట్ల యోగం కూడానా చెప్పా స్పాట్ లైట్ అంటే ఇది ఇది స్పాట్ లైట్ కాదు 25 గంటల బెడ్ లైట్ వీటితో నిజం చెప్పించడానికి చాలేవా అంజయ్ శివ సినిమాలో లైట్ వేయంగానే కళ్ళు బయలు గమ్మి నిజం చెప్పేస్తారు ఇదేంటి లైట్ ఒక సినిమా చూసినట్టు చూసేస్తున్నాడు ఆ లైట్ ఒప్పరా ఎందుకు అందుకే సినిమాలు చూడరా అని చెప్పేది స్పెషల్ ఎఫెక్ట్ కోసం అదేదో నువ్వే ఊపుకో నేను లైట్ ఊపుతో కూర్చుంటే ఇక్కడ కొట్టేదేవరా నువ్వు ఊపు అడు కొడతాడు అబ్బా నేను ఆడిని టార్చర్ చేద్దాం అనుకుంటే నువ్వు నన్ను టార్చర్ చేస్తావుట్రా నిన్ను నీ సంగతి ఇప్పుడు కదే చెప్తా స్పెషల్ ఎఫెక్ట్ అంటే ఇది సాగు కొడుతున్న సంగతి నీకు ముందే తెలుసా తెలుసు తెలుస్తారా కానీ చెప్పలేసా సేవ్ కదా ఆ మాత్రం తెలుసుకుంటావు అనుకున్నాను అనుకుంటావురా అనుకుంటావు నిన్ను హలో రాడి మట్టయ్య స్పీకింగ్ వచ్చేటప్పుడు కూరకి కోడ్ని పట్టరండి నేను ఎస్ఐని వాళ్ళని మేకల్ని చేత్తో పట్టుకొని వస్తే బాగుండదు సర్లే ఏ కానిస్టేబుల్కి వచ్చి పంపిస్తాను టార్చర్ మొదలెడతావా లైట్ వేస్తాను లైటర్ టార్చర్ వద్దు వాటర్ టార్చర్ మొదలెడతాను ఆ మగ్గుతో నీళ్లు ముంచి మొఖాన పెడేల్ మన కొట్టు కొట్టమంది నా మొఖాన కదరా ఆడి మొఖాన ఆ మొక్క ముందు చెప్పాలా అలాగే సార్ ఇప్పుడు ఆ బకెట్ లో నీళ్ళన్నీ ఆ మగ్గుతో ముంచి వారి మొఖాన కొట్టాలి సార్ ఏడిపేదో అప్పుడే ఏడవచ్చుగా పల్లో పరి కూతురు సబ్బు కూడా అయితే శుభ్రంగా స్నానం చేసేస్తాను అలా అంటుకోవడానికి షాంపూ కూడా వద్దా బాబు అది కూడా అయితే మరి మంచి ఇది ఒకటి ఇదిగో కోడిని పంపిస్తానని చెప్పాను కదా మళ్ళీ నీకు వాళ్ళేంటి నాకు కోడిని పంపిస్తావా ఎంత ధైర్యం నీకు ఎవరు నువ్వు ఎస్పీనా ఎవరు నువ్వు అని అడిగే లెవెల్కి వచ్చేసావు అనమాట సార్ సార్ మీరా సార్ క్షమించండి సార్ ఎవరో తెలియక ఎస్ఐ లాగే ఎడబాబుడు పగేశాను అందుకే నేను ఎస్ఐ ఉద్యోగం పీకేస్తున్నాను నన్ను డిస్మిస్ చేస్తారా కంగ్రాచులేషన్స్ మిమ్మల్ని సార్ అన్ని అన్ని సార్ నా పోస్ట్ పీకేకండి సార్ ఈ పోస్ట్ లోంచి పీకపోతే డిఎస్పీ ఎలా అవుతావా డిఎస్పీ ఏంటి సార్ అవునా నీకు ప్రమోషన్ ఇస్తున్నాను దేనికి సార్ అదేనా నువ్వు ఆ దేవాగడ్ అసిస్టెంట్ పట్టుకుని టార్చర్ చేస్తున్నావుగా అది ఆ దేవాగడ్ కిటికీలోంచి చూసి భయపడిపోయి నా దగ్గరకు వచ్చి లొంగిపోయాడు నాకు తెలుసు సార్ గ్రౌండ్ ఫ్లోర్ లో బటన్ నొక్కితే టాప్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ దిగి వస్తుందని అందుకే వీడిని ఇక్కడ నొక్కుతున్నాను నొక్కింది చాలు వెంటనే కాశీగడ్ని వదిలేసి నా దగ్గరకు వచ్చాయి ప్రమోషన్ కాగితాలు చేతిలో పెడతాను ఇదిగో వచ్చే ఎప్పుడు ఆ మోహన్ చేతులు తుడుచుకురా లేకపోతే కాగితాలకి తడి తగిలి చెడిపోతాయి అలాగే సార్ వదిలేసి బాగా థింక్ చేసే చెప్తున్నావా థింక్ చేసే చెప్తున్నాను అట్లయిపో సరే ఉండు మరి నా స్నానం ఇక్కడ వాటర్ ప్రాబ్లమో ఇంటికి వెళ్తే మీ ఇంటికా కాదు మీ ఇంటికి తొందరగా చెప్పరా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి దేనికి నువ్వు నన్ను డిఎస్పీగా చూసి ఏడవడానికి ఆ జీప్ ది ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే జీప్ లో కాదు ఫ్లైట్ లో వెళ్ళాలా ఫ్లైట్ లోనా వెళ్ళొస్తారండి ఇప్పుడు షార్జాలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. మరి ఇప్పుడు ఫోన్ చేసి ఆ తెలగా లొంగిపోయాడు, నువ్వు మొహం తుడుచుకుని వచ్చేసి ప్రమోషన్ నీ చేతిలో పెడతానన్నాడు. ఏంటి పెట్టేది బొచ్చే, నీకు ఫోన్ చేసింది ఎస్పీ గారు కాదు, ఆ దేవాగడు. దేవాగడా? మరి లేకపోతే నీ మొఖం తడిసిపోయిందో ఎండిపోయిందో సార్జలం ఎస్పీ గారికి అలా తెలుసు. అలా మీద నుంచి హెలికాప్టర్ గాని ఎక్కేసి తొంగి చూసేసినారేటే. ఆ దేవాగడే కిటికీలోని చూసి ఫోన్ కొట్టేశాడు. వయసు గొడవాయే